హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాజీ ఐడియాస్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ పాలక్ పకోడీ అండి. ఈ పాలక్ పకోడీని ఎలా తయారు చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. పాలకూర ఒక కట్ట, ఎక్కువ కావాలన్నా కానీ తీసుకోవచ్చండి. నేను పెద్దది ఒకటి తీసుకున్నాను. ఉప్మా రవ్వ అరకప్పు, వంట సోడా పావు స్పూన్, శనగపిండి ఒక కప్పు, ఉప్పు రుచికి తగినంత, నేను ఇక్కడ 1 స్పూన్ వేసానండి. కరివేపాకు 2 రెమ్మలు, పెద్ద ఉల్లిపాయలు 4 నిలువుగా కట్ చేసి తీసుకోవాలి, పచ్చిమిరపకాయలు 4, నూనె డీప్ ఫ్రైకి సరిపడా తీసుకోవాలి, బియ్యపిండి 1/2 కప్, అల్లం 2 అంగుళాలు లేదా 10 గ్రాములు, జీలకర్ర 1 స్పూన్. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలతో పాటుగా పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 కప్ బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ కూడా స్లైసెస్ అన్నీ విడిపోయేలాగా బాగా క్రష్ చేసుకోవాలి. దీన్ని 5 నిమిషాల పాటు వీటన్నింటినీ సపరేట్ అయ్యేలాగా స్మాష్ చేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా నలుపుకోవాలి. అప్పుడు వీటి నుండి వాటర్ కూడా కొంచెం వస్తుంది. ఇలా నానబెట్టడం వల్ల 10 నిమిషాలు రవ్వ అనేది బాగా నానిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్ బియ్యపిండి, 1 కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేసుకుని దీన్ని పిండి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు కలపాల్సిన పని లేదండి. ఆకుకూరలో ఉన్న వాటరు, అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి నుంచి వచ్చిన వాటరే సరిపోతాయి. ఒక్క చుక్క కూడా వాటర్ కలిపే పని లేదు. వాటర్ కలిపితే పకోడీ అనేది మెత్తగా అయిపోతుందండి, క్రిస్పీగా రాదు, టేస్ట్ పోతుంది. వాటర్ కలపకుండా ఇలా డైరెక్ట్గా గట్టిగానే వేస్తే పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని 4 to 5 మినిట్స్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పకోడీ పిండిని పకోడీల్లాగా వేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని పకోడీల్లాగా వేసుకున్న తర్వాత వీటిని 2 to 3 మినిట్స్ వేగిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఇంకో 2 to 3 మినిట్స్ వేయించుకుని అప్పుడు ఒక జాలి గరిటె తీసుకుని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, పకోడీ రెడీ అయిపోయింది. వీటిని ఒక చిల్లులు గిన్నెలో వేసుకుని ఆయిల్ అంతా ఒడిచేదాకా పక్కన పెట్టి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పాలక్ పకోడీ రెడీ అండి. అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఈజీగా చేసుకుని తినేసేయచ్చు. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. వీటిని స్వీట్ టొమాటో సాస్తో తీసుకుంటే చాలా బాగుంటాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.